ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ ఎగుమతికి కేంద్రంగా మారిపోతున్నదని ఢిల్లీ వెళ్లి చెవిగట్టుకుని మాట్లాడిన చంద్రబాబు నాయుడు వాదనలో పసలేదని రుజువైంది. ఆయన ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఈ గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ మాఫియా లిక్కర్ మాఫియాలకు కేంద్రస్థానంగా మారిపోయిందని విపరీతమైన ప్రచారం చేస్తున్నాడు. గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇటువంటి ప్రచారమే, పచ్చ మీడియా ఇదే ప్రచారం చేసేది, చంద్రబాబు నాయుడు అదే ప్రచారం చేసేది. ఒక టెర్రరిస్ట్ మీడియాగా తయారయ్యి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ ఏర్పడకుండా ప్లస్ సెజ్లు ఏర్పడకుండా ఈ రకరకాల పరిశ్రమలు రాకుండా ఓడరేవులు రాకుండా రకరకాల దుష్ప్రచారం చేశారు. ఈ ప్రచారాలన్నింటి తట్టుకుని కూడా అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చాలా వరకు ప్రగతి సాగించారు. ఔటర్ రింగ్ రోడ్ ప్లస్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ సాధించడమే కాకుండా కృష్ణపట్నం పోర్ట్ను కూడా ముందుకు తీసుకెళ్లారు. అనేక సెజలు ఏర్పాటు చేశారు. ఆ సెజల ఫలితం ఇప్పుడు పరిశ్రమలు ఏర్పాటు, స్త్రీ సిటీ ఏర్పాటు చేశారు. సెజల ఫలితాలను ఇప్పుడు పారిశ్రామికులు క్రమక్రమంగా వారి అనుభవంలోకి వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు టెర్రరిస్టు మీడియా చేసే ప్రచారం ఎంత జోరుగా ఉంటుందంటే నిజానికి అంటే బయట ఉండేవాళ్ళు దాన్ని నమ్మేస్తారు. చంద్రబాబు నాయుడు ఇన్విన్సిబుల్ ఓటమి ఎరుగడని గండర గండడు అని అనుకున్నారు. ఓటమి ఘోరమైన ఓటమి చెందిన తర్వాత ఆయన మాటలు విశ్వసించడం మానేసిన పచ్చ మీడియా చంద్రబాబు నాయుడు ఆ ప్రచారం మానలేదు. తాజాగా ఉదాహరణ డ్రగ్స్ కేసుల్లో 18వ స్థానంలో ఏపీ ఉన్నదని తేలింది. కానీ చంద్రబాబు నాయుడు నంబర్1 స్థానంలో ఉన్నదని ప్రచారం ప్రారంభించాడు. డ్రగ్స్ వాడకంలో మొదటి 2 స్థానాల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, యోగి ఆదిత్యనాథ్, అమరీందర్ సింగ్ మొన్నటి వరకు ఉన్న ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలలో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉంది. 220 దేశంలో డ్రగ్ కేసులు, ఉత్తరప్రదేశ్లో 10,852 కేసులు, పంజాబ్లో 6,909 కేసులు, తమిళనాడులో 4,968 కేసులు, కేరళలో 4,714 కేసులు, మహారాష్ట్రకు 5వ స్థానం అని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చాలా స్పష్టంగా చెప్పింది. దీనిని బట్టి ఈ చంద్రబాబు చేస్తున్న ప్రచారం ఎంత అబద్ధమో, ఎంత డొల్ల ప్రచారమో అర్థమవుతుంది. అది నిజానికి బొల్లుల ప్రచారం, బొల్లి ప్రచారం అంటారు దాన్ని. 2020లోనే కాదు, గత కొన్నేళ్లుగా 5 రాష్ట్రాలు అటు ఇటుగా డ్రగ్స్ కేసుల్లో అగ్రస్థానాల్లో ఉన్నాయి. 2018-19లో మహారాష్ట్ర, పంజాబ్, యూపీ, కేరళ, తమిళనాడు వరుసగా మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. 2017లో మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, యూపీ, తమిళనాడు మొదటి 5 స్థానాల్లో నిలిచాయి. 28 రాష్ట్రాలున్న జాబితాలో మన రాష్ట్రం 18వ స్థానంలో ఉందంటే ప్రభుత్వం డ్రగ్స్ దందాను ఎంత సమర్థంగా కట్టడి చేస్తుందన్నది స్పష్టమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ వినియోగం తక్కువే నిజానికి. అంటే మన జనరల్ అబ్జర్వేషన్ కూడా లిక్కర్ వాడకం ఎక్కువగానే ఉన్నా కానీ డ్రగ్స్ వాడకం అంత మనకు కనిపించదు. టీడీపీ హయాంలో నిజానికి డ్రగ్స్ అనేది కొంచెం అర్బన్ ప్రాసెస్, మనది ఆంధ్రప్రదేశ్ సహజంగా గ్రామీణ రాష్ట్రం కాబట్టి, వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి కొంచెం తక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. టీడీపీ హయాంలో 2017లో మన రాష్ట్రం డ్రగ్స్ కేసులో 16వ స్థానం, ఆ తర్వాత 17వ స్థానం నిలిచింది. వైఎస్ఆర్సీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత సమర్థంగా డ్రగ్స్ వ్యవహారాన్ని కట్టడి చేసింది. దీంతో 2020లో మన రాష్ట్రం డ్రగ్స్కి దేశంలో 18వ స్థానానికి తగ్గిపోయింది. అంటే రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారాలు ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేస్తున్నదని మనం భావించవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు తాను పరిపాలించిన రాష్ట్రమే, తానే 2 సంవత్సరాల క్రితం తనమే అధికారంలో ఉన్నాడు, ఇది డ్రగ్స్లో 1 స్థానం అయిపోయిందని ఇలా చేతులెత్తి మరీ ప్రచారం చేస్తుంటాడు. గంజాయి అక్రమ రవాణాలో పోలీసులు మరియు పెద్దల పాత్ర ఉందని 2017లో టీడీపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పిన విషయం తెలిసిందే. అంటే అప్పట్లో పెద్దల జోక్యం అది ఇప్పుడు పోయింది, పూర్తిగా పోయింది అని మనం ఎండోర్స్ చేయట్లేదు, కానీ అంత బహిరంగంగా ఉన్నట్లు మనకు కనిపించదు. దేశం మొత్తానికి గంజాయి రవాణా విశాఖ నుంచే జరుగుతోంది అని అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు 2017లో చెప్పిన విషయాన్ని కూడా వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా
గంజాయి వాడకంలో కానీ మాదక ద్రవ్యాల వాడకంలో గంజాయి పెంచడంలో సరిహద్దు ప్రాంతాల్లో ఉండవచ్చు. దానిని కూడా అదుపు చేయాల్సి ఉంది. ఇది కేవలం 18వ స్థానంలో ఉన్నది అని మీసాలు ఎగరేసి ఇదేదో సంతృప్తి చెందాల్సిన సందర్భం కాదు. ఖచ్చితంగా గంజాయి పెంపకాన్ని కూడా అరికట్టినప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సమర్థంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. చంద్రబాబు విమర్శలను పట్టించుకోకపోయినా రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్థిరంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. మాదక ద్రవ్యాల వినియోగం మద్యం వినియోగం కంటే చాలా ప్రమాదకరమైనది అనేది, అలాగే విపరీతమైన నేర ప్రవృత్తి కూడా ఈ డ్రగ్స్కి బానిసలైన వారు ఉంటారు. మద్యం నుంచి నెక్స్ట్ డ్రగ్స్ నుంచి ఇంకా పవర్ఫుల్ డ్రగ్స్ లాగా యువత నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఈ అంశాన్ని పరిశీలించి అదుపు చేయాల్సిన అవసరం ఉన్నది.